ఆపత్కాలములు నా దుఃఖ సమయములు ఆపత్కాలములు నా దుఃఖ సమయములు అండగా నిలిచావు యేసు నా కన్నీళ్లు తుడిచావు క్రీస్తు అండగా నిలిచావు యేసు నా కన్నీళ్లు తుడిచావు క్రీస్తు ఆపత్కాలములో నా దుఃఖ సమయములో ఆపత్కాలములో నా దుఃఖ సమయములో
నిలువలేక నడకరాక నలు దిక్కులని చూస్తూ ఉండగా నిలువలేక నడకరాక నలు దిక్కులని చూస్తూ ఉండగా నా దిక్కు చూసావు యేసు నాకు నడకనిచ్చావు క్రీస్తు నా దిక్కు చూసావు యేసు నాకు నడకనిచ్చావు క్రీస్తు ఆపత్కాలములో నా దుఃఖ సమయములో ఆపత్కాలములో నా దుఃఖ సమయములో అండగా నిలిచావు యేసు నా కన్నీళ్ళు తుడిచావు క్రీస్తు అండగా నిలిచావు యేసు నా కన్నీళ్ళు తుడిచావు క్రీస్తు అండగా నిలిచావు యేసు నా కన్నీళ్ళు తుడిచావు క్రీస్తు అందరికీ వందనాలు. ఇప్పుడు మా తల్లిగారైన ప్రిస్కిల్ల గారు వాక్యం చెప్తారు, అందరం శ్రద్ధగా విందాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డల్లారా, ప్రభు పేరిట మీ అందరికి వందనాలు, శుభాలు. మరోసారి ఈ రీతిగా వాక్యం చెప్పడానికి వాక్యం రూపంలో దేవుడు మీ దగ్గరికి నన్ను తీసుకొచ్చిన విధానాన్ని బట్టి దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. దేవా, మీ కొందనాలు, స్తోత్రములు, స్తుతులు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నానయ్యా. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడా, నిత్యుడుగు తండ్రి, సైన్యములకు అధిపతి యెహోవా, మీ కొందనాలేసయ్యా. మీ వాక్యంలో జీవం శక్తి ఉంది కనుక మీరు మాత్రమే మాట్లాడి మీకు మహిమ తెచ్చుకోమని ఏసై నామములు అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మంచిది దేవుని బిడల్లారా, ఈనాటి వాక్య ధ్యానం దేవుని యొక్క మాటలు శ్రద్ధగా విందాం. చూద్దాం చూడండి, యోబు గ్రంథము 16వ అధ్యాయము దేవుని బిడల్లారా 5వ వచనాన్ని గనక మనం గమనించినట్లయితే, అయినను నేను నా నోటి మాటలతో మిమ్మును బలపరచెదను, నా పెదవులు మాటలు మిమ్మల్ని ఓదార్చి ఆదరించును. యోబు గారు ముందు దేవుని బిడ్డల్లారా అనేక మంది ఉన్నారు. యోబు గారికి అనేకమైన సమస్యలు ఉన్నాయి. అంతేకాదు తన శరీరం చాలా బలహీనపరచబడి ఉంది, బలహీనతల్లో ఉన్నాడు తను. అయితే దేవుని బిడ్డల్లారా, దేవుని నమ్మిన బిడలు చాలామంది చిన్న సమస్య వస్తే, చిన్న బలహీనత వస్తే, ఏవైనా చిన్న నష్టం కలిగితే, చిన్న అపాయం ప్రమాదం కలిగితే చాలామంది జీవితాల్లో గమనించేది ఏంటంటే, వెంటనే దేవుని నమ్ముకున్నాను కానీ నాకు దేవుడు ఏం చేశాడు, దేవుని నమ్ముకున్నాను కానీ నా దేవుడు నా ప్రార్థన వినలేదేమో, ఆలకించలేదేమోనని ఎవరో వారికి చెప్పడం కాదు, ఎవరో చెప్పడానికి వారు అవకాశం ఇస్తూ ఉంటారు. అంతేకాదు వారికి వారే ఆ అవిశ్వాసంతో కూడిన మాటలు, దేవుని బిడల్లారా, దేవుని నామం హేళన చేయబడే మాటలు, దూషించబడే మాటలు మాట్లాడుతూ ఉంటారు. అయితే భక్తుడైన యోబును గురించి మనం ఆలోచించినట్లయితే, భక్తుడైన యోబు ఎంతో భక్తిపరుడు, ప్రార్థనాపరుడు, యథార్థవంతుడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు. దేవుని బిడల్లారా, అన్ని రీతుల్లో ఒక మంచి స్థానములో, స్థాయిలో ఉంటున్న వ్యక్తి యోబు గారు. ఎక్కడా తన్ని ఏలు పెట్టి చూపించడానికి లేనంత మంచి సాక్ష్యం కలిగి ఉంటున్న యోబు గారి జీవితంలో ఒకనొక దినాన మరి అన్నీ కోల్పోయే పరిస్థితులు దేవుని బిడ్డలారా, ఏమీ లేని స్థితికి వచ్చే పరిస్థితులు తన జీవితంలో ఎదురైనవి. అయితే దేవుని బిడ్డలారా, ఆ పరిస్థితిని బట్టి యోబు గారు సిగ్గుపడలేదు, ఆ పరిస్థితిని బట్టి దేవుని మీద తిరుగుబాటు చేయలేదు, ఆ పరిస్థితులను బట్టి యోబు గారు వెనక్కి తిరగలేదు, లేకపోతే బలహీనమైన ఆ దేవునికి ఆయాసకరమైన మాటలు మాట్లాడలేదు. ఇంకా గమనించినట్లయితే యోబు గారిని చూస్తున్న వాళ్ళు తన యోబు గారి యొక్క స్నేహితులు, తన చుట్టూరు ఉంటున్న వాళ్ళు, తన గురించి బాగా ఎరిగిన వాళ్ళు, వీళ్ళు నా మంచి స్నేహితులు, నా సమస్యల్లో, నా కష్టాలలో, లేకపోతే నా ప్రతి
పరిస్థితుల్లో నాకు తోడుగా ఉంటారని యోబు గారు ఎన్నో ఆశలు, స్నేహితులు కదా దేవుని బిడ్డలారా, ఎంతో నమ్మిక పెట్టుకున్న వాళ్ళే యోబు గారిని ఏది పడితే అది మాట్లాడుతూ చిన్నచూపు చూస్తూ వాళ్ళ నోర్లని పాడు చేసుకుంటూ దేవుని నోటికొచ్చినట్లుగా మాట్లాడుతూ ఉంటే యోబు గారు అంటున్న మాట చూడండి దేవుని బిడ్డలారా. అందుకనే వాక్యంలో ఉంది, నీతిమంతుడు నష్టము కలిగినను మాట విషయంలో మాట తప్పడు అని దేవుని బిడ్డలారా. అలాగే ఈ వాగ్దానం యోబు గారి జీవితంలో నెరవేర్చుట మనం చూస్తున్నాం. అయితే ఈ మాటలు వింటున్న నీ జీవితంలో ఏమైనా ఇప్పుడు దాకా ఒకవేళ సమృద్ధిగా, ఇప్పుడు దాకా ఒకవేళ ఆరోగ్యపరంగా, ఇప్పుడు దాకా ఒకవేళ ఐక్యతతో నీ కుటుంబం, ఇప్పుడు దాకా నీ కుటుంబం సమాధానంగా అన్ని విషయాల్లో, దేవుని మందిరంలో కావచ్చు, నీ బంధువుల దగ్గర కావచ్చు, లేకపోతే నువ్వు ఉంటున్న నివాసం చేసే స్థలంలో కావచ్చు, నీ వ్యాపార స్థలంలో, ఉద్యోగ స్థలంలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఒకవేళ దేవుని బిడ్డ ఇలాంటి పరిస్థితి ఏమైనా ఉన్నది, ఏమైనా కోల్పోయిన పరిస్థితి, దేవుడు నిన్ను ఒకవేళ సరిచేయటానికో లేకపోతే పరీక్షించటానికో దేవుని బిడ్డ ఏమైనా దేవుడు చిన్న పరిక్షమన పెడితే నువ్వు నేను మనం ఈరోజు ఎలా ఉన్నాం, యోబు గారి జీవితంలో మనం చాలా విషయాలు నేర్చుకోవాలి. ఈ గ్రంథంలో చాలా విషయాలు దేవుడు మన జీవితాన్ని సరిచేయటానికి, మనల్ని దిద్దటానికి, మనల్ని సరిగ్గా నిలబెట్టడానికి, ఆయన రాకడలో ఆయన తన రాజ్యముతో వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా మనము ఈ దేహాన్ని విడిచి మహిమ దేహాన్ని దాల్చి ఆయనతో ఆయన పక్కన కూర్చోటానికి కొన్నిసార్లు మనల్ని సరిచేస్తూ ఉంటాడు దేవుని బిడ్డలారా. ఇంకా ఆయన మీద ఆనుకోవటానికి, లేకపోతే కొంతమందికి నా బిడ్డలు ఇదిగో నేను అన్నీ ఇస్తేనే కాదు, వారు ఈ లోక సంబంధమైన వాటి మీద ఆధారపడాలా, దానిని బట్టి భక్తి చేయట్ల, దానిని బట్టి చర్చికి రావట్ల, దానిని బట్టి నన్ను నమ్ముకోవాలా, దాన్ని బట్టి కాదు, వాళ్ళ సాక్ష్యం, వాళ్ళకి ఏమున్నా ఏమి లేకపోయినా నన్ను నమ్మారు, నా నామాన్ని బట్టి వాళ్ళు అతిశయ పడతారు అని ప్రభువు కొన్నిసార్లు మనల్ని బట్టి సంతోషించడానికి ఏదైనా చిన్న చిన్న పరీక్షలు మన జీవితంలో దేవుడు పెడుతూ ఉంటే మన సాక్ష్యం ఎలా ఉంది, ఇక్కడ మన మాటలు ఎలా ఉన్నాయి, మన నోటి మాటలు. ఇక్కడ మనం యోబు గారిని గురించి జాగ్రత్తగా గమనించినట్లయితే పైన పరిస్థితి చాలా ఇబ్బందికరంగా మాట్లాడుతున్నారు భక్తిహీనులు. దేవుని బిడ్డలారా బాధలో ఉన్నాడు భక్తిపరుడు, మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తి, ప్రస్తుతం ఇబ్బందికరమైన పరిస్థితుల్లో తను ఉన్నాడు. అయితే తన దగ్గర ఆదరించవలసిన, ఓదార్చవలసిన తన తోటివారు, తన చుట్టూరు ఉంటున్న వారు దేవుని బిడ్డలారా ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటే అక్కడ కూడా యోబు గారు తన సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు. ఓ దేవుని బిడ్డ, ఈ మాటలు వింటున్నా నువ్వు నీ సాక్ష్యాన్ని కాపాడుకుంటున్నావా? నీ సాక్ష్యం ఎలా ఉంది? ప్రభు దగ్గర నీ సాక్ష్యం పట్టుదలతో ప్రతిరోజు నిన్ను నువ్వు జాగ్రత్త చేసుకుంటూ కాపాడుకుంటున్నావా? సాక్ష్యం విషయంలో పడిపోతున్నావా? ఒకప్పుడు కరెక్ట్గా నేను ఉండేదాన్ని, ఒకప్పుడు విశ్వాసంతో నేను ఉండేదాన్ని, ఒకప్పుడు నమ్మికతో ఉండేదాన్ని, ఒకప్పుడు ప్రార్థనాత్మ, ఒకప్పుడు నేను ఇలా మాట్లాడేదాన్ని కాదు, ఒకప్పుడు నేను టీవీ దగ్గర కూర్చునేదాన్ని కాదు, ఒకప్పుడు ఇలాంటి అంటే నాకు పడేది కాదు, ఒకప్పుడు నేను మండేదాన్ని, ఒకప్పుడు నేను రగలేదాన్ని, ఒకప్పుడు నేను భయభక్తులు కలిగి ఉండేదాన్ని, చర్చికి సమయానికి వెళ్ళేదాన్ని, ఒక ఆదివారం కూడా మానేసేదాన్ని కాదు, అనేక మందిని నడిపించేవాడిని, నడిపించేదాన్ని, నేను దేవుని విషయంలో అన్ని విషయాల్లో దేవుని సంతోషపరచడానికి ముందే ఉండేదాన్ని. కానీ ఇప్పుడు నేను నాకున్న ఈ పరిస్థితి, నాకున్న ఈ అప్పు, నా భర్తను పట్టి లేదా నా భార్యను పట్టి లేదా నా శరీరంలో పనిచేస్తున్న ఈ అనారోగ్యాన్ని పట్టి నేను వెనకపడిపోయాను అంటున్నావా దేవుని బిడ్డ? అయితే మనం వాక్యం జాగ్రత్తగా గమనించినట్లయితే యోబు గారు అంటున్న మాటలు ఏంటంటే, ఆయనను నా నోటి మాటలతో మిమ్మను బలపరచెదను. యోబు గారు దేవుని బిడ్డలారా బలహీనుడుగా ఉన్నాడు, చూడటానికి అందరికీ చాలా బలహీనుడైపోయాడు యోబు గారా, ఆయన పరిస్థితి అయిపోయింది, ఆయన పని అయిపోయిందని అందరూ అనుకుంటున్నారు దేవుని బిడ్డలారా. అయితే ఆయన అంటున్నాడు ఏమని అంటే, నేను బలహీనపరచబడే మాటలు నేను చెప్పను, ఒకవేళ నా పరిస్థితులన్నీ బలహీనపరచబడి ఉంటనేమో, నేను అంతకుముందులాగా ఒకవేళ శరీరానుసారంగా అందరూ అనుకోవటానికి నా పరిస్థితులు బలంగా ఒకవేళ కనపడట్లేదేమో, కానీ నేను దేవుని బిడ్డని, నేను దేవుని సొత్తు, నా కొరకు నా ప్రభువు రానై ఉన్నాడు, నేను ఆయన వైపు చూస్తున్నాను, ఆయన నమ్మాను, ఆయన కొరకు బ్రతికే ఎక్తిని, నేను ఈ లోకంలో ఏదో ఇస్తాడనో ఏదో ఉందనో నేను భక్తి చేయట్లేదు, నా కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, లేకపోతే నన్ను ఆయన నిర్మించాడు, రూపించాడు, ఆయన చేతులే నాకు రూపం దాల్చిని, ఆయనే దేవుడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన చూస్తున్నాడు, ఆయన ఇష్టం, ఆయన చిత్తం నా పట్ల
జరుగుతుంది, జరగాలి అని యోబు గారు మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుని బిడ్డలారా, నా నోటి మాటతో మిమ్మును నేనేం చేస్తాను అంటున్నాడంటే బలపరచదని అంటున్నాడు. రెండోది మనం గమనించినట్లయితే, నా పెదవుల మాటలు మిమ్మును ఓదార్చి ఆదరించును. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు, లేకపోతే దేవుని నమ్మిన నువ్వు నేను మనం అనేక మందిని ఆదరించే వారంగా ఉండాలి. ఎలా ఉన్నావు? నీ మాటల చేత నీ చుట్టూరు ఉంటున్న వారు, నీ కుటుంబీకులు, దేవుని ఎరగని వాళ్ళు, అన్యులు దేవుని బిడ్డలారా ఆదరించబడుతున్నారా? లేకపోతే వారికి నీ ద్వారా ఇంకా దుఃఖం ఎక్కువ అవుతుందా? ఇదిగో ఇక్కడ యోబు గారి చుట్టూరు ఉంటున్న తన స్నేహితులు, లేకపోతే తన చుట్టూరు ఉంటున్న వ్యక్తుల్లాగా, లేకపోతే యోబు గారి భార్యలాగా దేవుని బిడ్డ పరిస్థితులు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పుడు బాధాకరంగా మారేవా? ఇక్కడ తనకి చాలా వేదన ఉంది దేవుని బిడ్డ, చాలా ఇబ్బందికరంగా తను ఉన్నాడు, తన శరీరం చాలా తన్ని బాధిస్తుంది, నలిపేస్తుంది. నిద్ర పట్టిన పట్ల శరీరంలో ఉంటున్న బాధ, వేదన, తినివ్వట్లేదు, తినాలనిపించట్లేదు. అయినప్పుడు కూడా శరీరాన్ని నమ్ముకోలేదు తను దేవుని బిడ్డలారా. లేకపోతే తను తాత్కాలికమైన వాటి వైపు చూడట్లేదు, కానీ తను ఇక్కడ మనం గమనించినట్లయితే యేసు ప్రభుకి సూచనగా ఉన్నట్లుగా, యేసు ప్రభు ఏం చేశాడో, యేసు ప్రభు యొక్క ఆలోచన ఏంటో, ప్రభు యొక్క ఆలోచన ఉద్దేశములు నెరవేర్చే వ్యక్తిగా ఉన్నాడు. అవును, మన ప్రభు కూడా సిలువలో దేవుని బిడ్డలారా, ఆయన అనేకమైన దెబ్బల చేత, నిందలు, అవమానాలు దేవుని బిడ్డలారా, ఇంకా అంత ఇంకా కొద్దిసేపట్లో ప్రాణం పోయిద్ది అనే సమయంలో కూడా ఆయన ఏమన్నాడంటే, యెరూషలేము కుమార్తెలారా, నా కోసం ఏడవద్దు, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి అని చెప్పాడు ఆయన. ఇంకా ఏమన్నాడంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో, వీరు ఎరగరు, వీరిని క్షమించమని అన్నాడు యేసుప్రభు. అయితే ఇక్కడ మనం యోబు గారిని గమనించినట్లయితే, దేవుని మనసు కలిగి యోబు గారు ఉన్నారు. యోబు గారికి తెలుసు వాళ్ళందరూ గాయపరుస్తున్నారని, బాధిస్తున్నారని, నిందిస్తున్నారని, యోబు గారిలో తప్పులు ఎత్తుకుతున్నారని, అందుకనే నీ స్థితి అలా అయిందని, అందుకనే నువ్వు అలా అయ్యావని, నువ్వు ఒక దురదృష్టవంతుడు అని, మేము చూడు ఎలా ఉన్నామోనని, మేము చూడు ఎలా బ్రతుకుతున్నామోనని, మేము చూడు సరైన భక్తి చేయకపోయినా, లేకపోతే సరిగ్గా చర్చకి వెళ్ళకపోయినా, లేక వాక్యం చదవకపోయినా, పవిత్రంగా ఉండకపోయినా, యథార్థంగా బ్రతకపోయినా, మేము చూడు ఎలా ఉన్నామో, ఎందుకు నువ్వు కూడా నీ జీవితం ఎందుకు, నీ బ్రతుకు ఏమైంది అన్నట్లుగా, ఎక్కడో నీలో లోపం కనపడని, తెలియకుండా నువ్వు ఏదో చేస్తుంటావని దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డైన యోబుని నిందించటానికి, అవమానపరచటానికి, తప్పులు ఎతకటానికి, తప్పులు ఏదో చూపించి ఆయన్ని గుచ్చి గాయపరచటానికి, దేవునిలో నుంచి పక్కకు లాగటానికి తన చుట్టూరు ఉంటున్న వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటే, యోబు గారు మాత్రం అలాంటి వాటికి చోటివ్వకుండా ఆయన అదరక బెదరక దేవుని బిడ్డలారా, ఆయన తన మాటల చేత అనేక మందిని బలపరుస్తూ, అంతేకాదు తన యొక్క పెదవులలో నుంచి వచ్చిన మాటల చేత అనేక మందిని ఓదార్చేవాడిగా ఉన్నాడు. అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, దేవుణ్ణి నమ్ముకున్న, ఈ జీవం కలిగిన తండ్రిని నమ్ముకున్న, దేవుని చిత్తంలో, దేవుని ఏర్పాటులో ఉన్న, దేవుని రుచి చూచిన, దేవుని యందు భయభక్తులు కలిగి మరి ముందుకు సాగుతున్న యోబు గారే అనేక మందిని ఆదరించేటట్లు, ఆయన కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా దేవుని బిడ్డలారా ఆయన అనేక మందిని ఆదరించి ఓదార్చేటట్లు ఉన్నాడు అంటే, దేవుని నమ్మిన యోబే. మరి ఇంకా దేవుడు ఎలా చేస్తాడు, ఇంకా అసలు దేవుని యొక్క ఆదరణ ఎలా ఉంటుంది చూద్దాం. దేవుని బిడ్డలారా ఆ మాటలు మీ ముందు పెట్టాలని ఆశపడుతూ ఉంటున్నాను. చూద్దాం, చూడండి, యెషయా గ్రంథము 51వ అధ్యాయం మనం గమనించినట్లయితే, జాగ్రత్తగా గమనించినట్లయితే, నేనే మిమ్మును ఓదార్చువాడను అంటున్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు అంటున్నాడు, ఓ దేవుని బిడ్డ, ఒకవేళ నీ పరిస్థితులను బట్టి నిన్ను ఎవరు పలకరించేవాళ్ళు లేరా, పట్టించుకునేవాడు లేరా, ఏడ్చి కన్నీళ్లు కార్చి లేదా దిగులు పడి దుఃఖపడి నలిగిపోతున్నావా, కృంగిపోతున్నావా, ఈ సమయంలో ఈ పరిస్థితుల్లో నా దగ్గర ఎవరైనా ఉంటే బాగుండు అనుకుంటున్నావా, ఈ కష్టములో నష్టములో దేవుని బిడ్డ నాకెవరైనా తోడుగా ఉంటే బాగుండు అనుకుంటున్నావా, ఏదైనా ఆలోచనిస్తే బాగుండు అనుకుంటున్నావా, ధైర్యం చెప్తే బాగుండు అనుకుంటున్నావా, నేను ఉన్నాను అని నన్ను ప్రేమించేవాళ్ళు, నిజంగా నన్ను ప్రేమించేవాళ్ళు నాకెవరైనా తోడుగా ఈ
సమస్యను జయించటానికి నాకు ఎవరైనా తోడుగా వస్తే ఉంటే బాగుండు అనుకుంటున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, ఈ లోకము నిన్ను సరిగ్గా ఓదార్చకపోవచ్చు, ఆదరించకపోవచ్చు, ధైర్యం చెప్పకపోవచ్చు, నేను ఉన్నాను అని చెప్పకపోవచ్చు. బిడా, నీ కొరకు ప్రాణం పెట్టడానికి ఇష్టపడిన నేను, నీ కొరకు ప్రాణం పెట్టడానికి కూడా నేను ఆ సిలువలో నన్ను నేను రిక్తునిగా చేసుకున్న నేను నీ కొరకు పరలోక గగనాలు విడిచిపెట్టి భూలోకానికి ఎందుకు వచ్చానో తెలుసా? నిన్ను ఓదార్చటానికి అంటున్నాడు. ఇక్కడ అంటున్నాడు, నేనే మిమ్మును ఓదార్చువాడను అంటున్నాడు దేవుని బిడ్డ. ఇగో ఈ మాటలు వింటున్నాను నీవు, ఎందుకు దేవుని వైపు చూడకూడదు? ఎందుకు ప్రార్థన చేసుకోకూడదు? ఎందుకు ఒకప్పుడు దేవుని చేత ఆదరించబడిన ఓదార్పు నొందిన నువ్వు మరలా ఎందుకు విశ్వాసం ఉంచకూడదు? ఎందుకు నీ విశ్వాసాన్ని కోల్పోయావు? ఎందుకు వెనకబడిపోయావు? ఎందుకు నీకు వచ్చిన చిన్న చిన్న బలహీనతలకి పరిస్థితులకి కృంగిపోతున్నావు? దేవుని బిడ్డ, దేవుడు నీతో ఉన్నాడు. ఆయన నిన్ను విడిచిపెట్టడు. ఆయన నిన్ను ఏమాత్రము విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన అంటున్నాడు, నేను నిన్ను ఇడవను అని, నేను ఓదారుస్తానని. ఎవరిని ఓదారుస్తాడంటే, ఈ యొక్క యెషయా గ్రంథంలోని మనం చూస్తాం దేవుని బిడ్డలారా ఏమని అంటే, దుఃఖించే వారిని ఆయన ఓదారుస్తాడు. యోబు గారికి ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పుడు కూడా తన ధైర్యం ఏంటంటే, నాకు దేవుడు ఉన్నాడని. దుఃఖపడుతూ ఉంటున్న వారు, ధైర్యం సరిపోని వాళ్ళు, దేవుని బిడ్డలారా, ధైర్యం కోల్పోయిన వారిని దేవుడు ఉన్నాడు. మనకి ఖచ్చితంగా మన దేవుడు మనల్ని ఓదారుస్తాడు, బలపరుస్తాడు, ఆదరిస్తాడు. నీ ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యలో నుంచి నేను బయటకు తీసుకొస్తాడు, నీ స్థితిని మారుస్తాడు, నీకు ఆరోగ్యం ఇస్తాడు. లేకపోతే ఈ యొక్క బిడ్డలు పాడైపోయారేమో, నేను వదిలిపెట్టారేమో, భర్త వదిలిపెట్టాడేమో, లేకపోతే కుటుంబంలో అనుకోని పరిస్థితులు ఒకవేళ ఎదురైనయేమో, దేవుడు నిన్ను విడిచిపెట్టడు అని యోబు గారు తన చుట్టూరు ఉన్న వాళ్ళని ఏ రీతిగా ఆదరించాడో దేవుని బిడ ఇక్కడ అంటున్నాడు, నేనే మిమ్మును ఓదార్చువాడును. దుఃఖంలో ఉన్నావా? ఏ దుఃఖంలో ఉన్నావు నువ్వు? ఏది నిన్ను దుఃఖానికి కారుకునిగా చేసినాయి దేవుని బిడ్డ? అసలు ఇంత దుఃఖం నేను నా జీవితంలో ఎప్పుడు అనుభవించలేదు. నా జీవితానికి అకస్మాత్తుగా అనుకోకుండా ఇలాంటి దుఃఖంలోనికి, ఇలాంటి పరిస్థితుల్లోనికి నేను వచ్చానని ఒకవేళ కృంగిపోతున్నావా? నీకుంటున్న పరిస్థితులు నిన్ను బహుభయంకరంగా నిద్ర పట్టకుండా, నిలబడికుండా, కూర్చోనికుండా కలవరపరుస్తున్నాయా, బాధిస్తున్నాయా దేవుని బిడ్డ? అయితే నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని అంటే, నేనే మిమ్మును ఓదార్చువాడును. ఓదార్చి ఆయన ఉన్నాడు దేవుని బిడ్డ. ఇంకా ఈ యొక్క యెషయా గ్రంథం 40లో మనం చూసినట్లయితే మొదటి అధ్యాయంలో ఏమంటున్నాడంటే, ఆయన దేవుని నమ్మిన నువ్వు నేను మనం చేయవలసిన పని ఏంటంటే, అక్కడ రాయబడిన మాట దేవుని బిడ్డలారా, ఓదార్చుడి, నా జనులను నా ప్రజలను ఓదార్చుడి. ఆయన మనల్ని ఓదార్చే దేవుడు. అంతేకాదు, ఆయన నమ్మిన మనం యోబు గారు లాగా ఒక్కరిని ఒకరం ఓదార్చుకోవాలి. బాధపడవద్దు, కృంగిపోవద్దు, నలిగిపోవద్దు, దేవుని సన్నిధిని మానేయవద్దు, పాపంలో పడిపోవద్దు, లోకం వైపు చూడొద్దు. లోకము దాని ఆశ గతించిపోయింది. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన ప్రభువు పరలోకానికి తీసుకెళ్ళటానికి మనల్ని ఆయన రాబోతున్నాడు. ఆయన వస్తాడు. ఆయన నీ యొక్క సమస్యను చూస్తున్నాడు, నీ రోగాన్ని చూస్తున్నాడు, నీ ఇబ్బందిని చూస్తున్నాడు. నిన్ను ఎవరు ఓదార్చే వారు లేరన్న సంగతి ఆయనకి తెలుసు. ఆయన మనల్ని విడిచిపెట్టడు, మనకి తోడుగా ఉంటాడు, ఖచ్చితంగా మన పక్షాన కార్యం చేస్తాడు. మనం ప్రార్థిద్దాం, మనం మోకరిద్దాం, మనం దేవుని మీద ఆనుకుందాం, మనం దేవుని సన్నిధికి వెళ్దాం, దేవుని వైపే చూద్దాం అని దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైన మనం ఒకరిని ఒకరిని ఏం చేసుకునే వారంగా ఉండాలని వాక్యం చెప్తుందంటే, ఓదార్చుకునే వారంగా. ఓదార్చున్నావా? ఎవరినైనా నీ దగ్గరకి ఎవరైనా బలహీనులు వస్తే, దేవుని బిడ్డ నీ ఇంట్లో ఎవరైనా బలహీనపరచబడితే, నీతో దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు ఎవరైనా వెనక్కి తిరిగితే, ఆగిపోతే, బలహీనపరచబడితే, బలహీనులైతే, జారిపోతే, దుష్టుడేమైనా పట్టి వాళ్ళని దేవుని సన్నిధికి దూరం చేస్తే, పాపంలో పడేస్తే చీపు అంటున్నావా? లేకపోతే దేవుడు మరలా నిన్ను క్షమిస్తాడు, మరలా దేవుడు నిన్ను కనికరిస్తాడు, నీ ప్రార్థన ఆలకిస్తాడు, దేవుడు నీ కొరకే చేతులు చాచి ఎదురు చూస్తున్నాడు. ఆయన పొందిన దెబ్బల వల్ల, మరలా నీకు ఆయన కార్చిన రక్తం వలన నీకు క్షమాపణ ఉంది, మరలా స్వస్థత ఉంది, నీ గాయాల్ని కడతాడు అని ఏమైనా విశ్వాసంతో కూడిన మాటలు యోబులాగా నువ్వు నేను మనం పలకగలుగుతున్నామా దేవుని బిడ్డలారా? ఏమంటున్నాడు యోబు? తన పెదవుల మాటల ద్వారా నేను మిమ్మల్ని ఓదార్చి బలపరుస్తాను.
ఎంత అద్భుతమైన మాట. బలం అనేది, ఓదార్పు అనేది దేవుని బిడ్డలారా ఇది మనుషుల ద్వారా కలిగేది కాదు. మనుషులు ఒకవేళ ఓదార్చాలి అంటే దేవుని నమ్మకుండా వాక్యము లేకుండా ఒకవేళ ఓదార్చాలి అనుకుంటే అది కొద్దిసేపే. దేవుని బిడ్డ లేకపోతే నీకున్న ధైర్యానికి కూడా నీకన్నా ఎక్కువ సమస్యలు నాకు ఉన్నాయమ్మా, నేను ధైర్యంగా లేను, నేను ఎలాగో బ్రతకట్లేదు, నేను కష్టపడట్లేదు ఇలా అనొచ్చు. కానీ దేవుని నమ్మిన బిడ్డలైతే దేవుని పేరట యేసుక్రీస్తు నామములో యేసుక్రీస్తును పట్టి మనం ఆరాధిస్తున్న దేవుడు మన పక్కనే ఉన్నాడు. ఆయన మనల్ని చూస్తున్నాడు, ఆయన మనల్ని కనికరిస్తాడు, ఆయన మనల్ని దాటిపోడు. భక్తుల్ని ఎంతమందినో ఓదార్చాడు. అన్న దేవుని సన్నిధికి ఏడుస్తూ వచ్చింది. ఓదార్చేవాడు లేరు అన్నకి. అన్నకుంటున్న సమస్య మనుషులు ఓదారిస్తే ఓదార్చబడే సమస్య కాదు. అన్నకున్న సమస్య దేవుడు ఓదార్స్తేనే, అన్నాని దేవుడు పట్టించుకుంటేనే, అన్నాని దేవుడు చూస్తేనే, అన్న పక్షాన దేవుడు నిలబడితేనే, అన్నతో దేవుడు మాట్లాడితేనే, అన్నకు కావాల్సింది దేవుడు ఇస్తేనే ఓదార్చబడతానన్న సంగతి అన్నకి తెలిసి అన్న దేవుని సన్నిధిలో మనోదుఖము గలదై ఏడుస్తూ ఉంటే ఏలి ఓదార్చలేకపోయాడు, భర్త ఓదార్చలేకపోయారు, తనతో వచ్చిన వాళ్ళు ఓదార్చలేకపోయారు. కానీ నా ప్రభు వాగ్దానం ఇచ్చి క్షేమంగా వెళ్ళు, ఇశ్రాయేలు దేవునితో నువ్వు మనవి చేసింది నీకు లభిస్తుంది, నువ్వు పొందుకుంటావు, నీకు ఇస్తాడు దేవుడు, నీకు ఓదార్పు కలిగినట్లే అని జీవితంలో మరి ఎన్నడూ కూడా తను దుఃఖపడే పని లేకుండా, మరలా జీవితంలో ఎప్పుడు కూడా తను ఏడ్చే పని లేకుండా నా ప్రభు తన హృదయం ఉప్పొంగేటట్లు ఓదార్చాడు కదా బిడ్డనిచ్చి. ఈరోజు ఏ కొరత చేత నువ్వు నలిగిపోతున్నావు, ఏడుస్తున్నావు, బాధపడుతున్నావు? బిడ్డ నా ప్రభు అంటున్నాడు, దుఃఖపడే వారిని నేను ఓదార్స్తానని, నేనే నిన్ను ఓదార్చువాడనని. ఓదార్చే దేవుడు నువ్వు నమ్మిన దేవుడు. ఓదార్పు కొరకు మనుషుల వైపు ఎందుకు చూస్తున్నావు? ఓదార్పు కొరకు దేవుని బిడ్డ కులం వైపు ఎందుకు చూస్తున్నావు? ఓదార్పు కొరకు వాళ్ళ ఈళ్ళని ఎందుకు ఆశ్రయిస్తున్నావు? ప్రార్థించు, మోకరించు, ప్రభు నిన్ను ఓదార్స్తాడు, నీ దగ్గరకు వస్తాడు, నీ కన్నిటిని తుడుస్తాడు. ఎందుకు బిడ్డ భయపడిపోయావు? ఎందుకు అదిరిబెదిరిపోతున్నావు? ఎందుకు నాకు దూరమైపోయావు? ఎందుకు గాబరా పడిపోతున్నావు? నేనున్నాను బిడ్డ అని చెప్పి నేను దగ్గరకు తీసుకుంటాడు. కాబట్టి యోబు గారు అంటున్నారు, సమస్తము కోల్పోయినప్పుడు కూడా జీవితంలో తన చుట్టూరు ఉన్న వాళ్ళు తన దగ్గర కూర్చొని ఒకవేళ ప్రేమగా మాట్లాడటం మానేసి నువ్వు ఏం పాపం చేసావో, ఏ రహస్య పాపాలు నీలో ఉన్నాయో, అందుకని ఇంత ఘోరమైన స్థితికి నువ్వు వెళ్ళావు అని మాటల చేత రాళ్ళ లాంటి మాటలు తన మీద ఇసురుతూ ఉంటే ఆయన ఏమంటున్నాడో తెలుసా? అది కాదులే అన్న, అది కాదులే అక్క, దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు యథార్థవంతుల్ని ఖచ్చితంగా దర్శిస్తాడు, నా యథార్థత నా దేవునికి తెలుసు అని ఆయన్ని ఆయన ధైర్యపరచుకొని తన్ని తను ఓదార్చుకుంటూ ఇతరులని కూడా ఓదార్చే స్థితిలో యోబు గారు ఉన్నారు. దేవుని నమ్మిన యోబు, దేవుని నమ్మిన బిడల్లారా మనం ఇతరులని ఓదార్చే వారంగా ఉండాలి. నీ దగ్గరికి ఎవరైనా బాధతో వస్తే, కన్నీళ్లతో వస్తే, వేదనతో వస్తే, ఏదైనా సలహా కోసం వస్తే, ప్రార్థన సహాయం కోసం ఎవరైనా వస్తే ప్రార్థన చేస్తాను బిడ్డ, నీ కొరకు నేనున్నాను, నీ కొరకు సావుకులకి చెప్పి ప్రార్థన చేపిస్తాను, దేవుడు ఖచ్చితంగా నేను ఆదరిస్తాడు, ఈ సమస్యలో నుంచి, చిక్కులో నుంచి, ఈ ఇబ్బందిలో నుంచి, పాపంలో నుంచి దేవుడు నిన్ను బయటకు తీసుకొని వస్తాడు అని ఓదారుస్తున్నావా? ప్రభు అంటున్నాడు, నేనే మిమ్మల్ని ఓదార్చువాడనని. అవును, ఈ దేవుని దగ్గరికి వచ్చిన నిన్ను ఆయన విడిచిపెట్టాడు, తోసివేయడు, నీ కన్నీళ్లు తుడుస్తాడు. ఈ మాటలు వింటున్నా నువ్వు నాతో కలిసి ప్రార్థన చేస్తావా? ప్రార్థన, దేవా మీకు వందనాలయ్యా. అవును ప్రభా, మేము దుఃఖంలో, వేదనలో, నిరాశలో, అనారోగ్యంలో, రకరకాల సమస్యల్లో ఉన్నప్పుడు మనుషుల వైపు చూస్తామయ్యా, ఎవరు మమ్మల్ని ఓదారుస్తారని. కానీ నువ్వు మాటిచ్చావయ్యా, వాగ్దానం చేసావయ్యా, నేనే మిమ్మల్ని ఓదార్చువాడనని. యోబు గారు కూడా మిమ్మల్ని రుచి చూసిన యోబు గారు, ప్రభా అయ్యా అనేక మందిని ఓదారుస్తున్నాడు, నేను మేము అనేక మందిని ఓదార్చేవా ఉండినట్లు కృప చూపయ్యా. ఈ నీ మాటలు వింటున్నా నీ బిడ్డలు ప్రభా, ఎవరైనా అయ్యా నా తండ్రి ఓదార్చవాడు లేక, అయ్యా నా తండ్రి, అయ్యా నా తండ్రి, ఈ లోకంలో ఉంటున్న మాటలు కానీ పరిస్థితులు కానీ వారిని ఓదార్చలేకపోతూ ఉంటే నా తండ్రి నీ మాటల చేత నీ బిడ్డల్ని ఓదార్చయ్యా. అయ్యా అనారోగ్యంతో ఉంటే ముట్టయ్యా, తాకయ్యా. అయ్యా ఒకవేళ గర్భఫలం కొరకు ఎదురు చూస్తూ ఉంటే వాళ్ళ గర్భాలు తెరవబడును గాకయ్యా. కోర్టు సమస్య, ఒకవేళ అప్పులు, ఏదైనా ఇంకా వారిని ఏదిస్తూ బాధిస్తూ అయ్యా నా తల్లి ఓదార్పు లేక నలిగిపోతూ ఉంటే ఈ మాటల చేత వారిని ఓదార్చమని యేసయ్య పరిశుద్ధ నామములు అడుగుతున్నాను తండ్రి,
మీ ప్రార్థన అవసరతల కోసం మా ఫోన్ నంబర్స్ 9949328016 9290953 01